అద్భుతమైన ఒక సాయంత్రం. డోంట్ మిస్ ఇట్. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9849292063 మరియు 9390084552. సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉన్న సత్యసాక్షి వీక్షకులకు శుభవార్త. సత్యసాక్షి బాబులు గారు సెప్టెంబర్ 9, 10 మరియు 11 తేదీలలో అనగా బుధ, గురు మరియు శుక్రవారాలలో వనస్థలపురమునందు గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్ నందు నూతన మందిర ప్రతిష్టా ఉత్సవములలో 3 రోజులు వాక్యం అందించుతున్నారు. పాస్టర్ బాబులు గారిని వ్యక్తిగతంగా కలవాలనుకునే వారు ఈ తేదీలలో కలుసుకునవచ్చు. మరిన్ని వివరములకు బ్రదర్ స్వామి గారు సెల్ నంబర్ 9849947541. యిర్మీయా 15:18 పదిహేనవ అధ్యాయము. యిర్మీయాకును దేవునికి మధ్యలో ఉన్న సంభాషణ. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను. భక్తుడు 15వ వచనంలో నా శ్రమ అంతా నీకు తెలుసు, నేను పాపం చేయడం వల్ల వచ్చిన శ్రమ కాదు. 15 చివరిలో నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకో. నేనేదో తప్పు చేయడం వల్ల నాకు వచ్చిన కష్టం కాదు, ఇది నీ నిమిత్తం అని దేవుడితో చెప్తా ఉన్నాడు. దేవుని కోసం తాను శ్రమ అనుభవించాడు. దేవుని పక్షంగా నిలబడిన మూలానే తాను చీదరింపబడ్డాడు. ఎన్నో శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. శ్రమలనేవి మన అవివేకం వల్ల తెచ్చిపెట్టుకున్నవి కొన్ని ఉంటాయి. దేవుడు మనలను పరీక్షకు అప్పగించిన మూలాన మనం పడే శ్రమలు కొన్ని ఉంటాయి. సైతాను చేతికి మనం దొరికిపోయిన మూలాన వచ్చే శ్రమలు కొన్ని ఉంటాయి. పాపం వలన
దేవుడు మనల్ని నలగొట్టడానికి చేసే శ్రమలు కొన్ని ఉంటాయి. అయితే ప్రభుపక్షంగా నిలబడిన మూలాన ఎదుర్కొనే శ్రమలు కొన్ని ఉంటాయి. యిర్మీయా చాలా మంచి భక్తుడు, చాలా దీనుడు. ఆయన మనుషులను సంతోషపెట్టే బోధ చేసేవాడు కాడు, కేవలం దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. ఎవరేమనుకుంటే నాకెందుకు, దేవుడు చెప్పమన్నది చెబుతానంతే అని అనుకున్నాడు. సేవకులు ఇలా ఉండాలి, ప్రజల్ని భ్రమపరచడానికి వాళ్లకు ఇష్టమయ్యే బోధలు చేసి వాళ్ల మన్నను పొంది వాళ్ళిచ్చే కానుకల కోసం వాళ్ళని బుజ్జగించే బోధలు ఎప్పుడూ చేయకూడదు. అలాంటి వాటిని దేవుడు అసహించుకుంటాడు. ప్రజలు ఏమనుకుంటే ఏంటి చెప్పమన్నది నేను చెప్తాను. నిజమే, ఆ రోజుల్లో ప్రజలు యిర్మీయాని వ్యతిరేకించినట్లు ఈ రోజుల్లో కూడా ప్రజలు రోషము గల సేవకుని వ్యతిరేకిస్తారు. చాలామంది రారు ఇక్కడికి ఎందుకంటే ఆయన నా మీద పట్టించాడేంటి అంటారు, నాతో కూడా అన్నారు, నేను రాను, అస్తమానం నా గురించే చెప్తున్నారు మీరు అని. అరే నీవు నా మనసులో లేవు అసలు, నేను పలాని వాక్యం చెప్పినప్పుడు నువ్వు నాకు గుర్తు లేవు, ఈ మాటలతోనే నేను నింపబడి ఉంటాను, నా హృదయం నా మనసంతా ఒక గర్భిణీ స్త్రీ ఉన్నట్టుగా, నిండు గర్భిణీ ఉన్నట్టు, ఎప్పుడు ప్రసవించాలా అని ఎప్పుడు డెలివరీ చేయాలా అని దేవుడు నా హృదయంలో ఇచ్చిన భారాన్ని వాక్యాన్ని ఎప్పుడు చెప్పుదామా అని అనుకుంటాను. కానీ ఎవరినో మనసులో పెట్టుకొని వారిని సాధించడానికి చేసే పని కాదు. అలా అనుకుంటే దేవుడు మాటే అది, దేవుడు సాధిస్తాడా? నిజమే, దేవుడు ఎవరికి ఏం కావాలో అలా మాట్లాడతాడు. గనుకనే అది ఖడ్గము వలె గుచ్చుకుంటుంది మన హృదయంలో. మనం నొచ్చుకోక మనం మార్పు చెందాలి. సంతోషించడం మంచిదా, కోపగించుకోవడం మంచిదా? ఇప్పుడు నేను పొరపాటున అనేశాను, ఈవేళ మీకేమి లేవు ఖాళీ పళ్ళాలు పట్టుకెళ్ళండి అన్నాను. అంటే ఆరాధన చేయని వారిని అలా అన్నాను. అప్పుడు ఇలాగ అనేస్తే ఎలాగో అంటే, మరి నోవాహు ఆరాధన చేసిన మూలానే పట్టుకెళ్ళాడు, మంచి వాగ్దానం, ఇంకెప్పుడు ఇలా చేయను నీ కుటుంబాన్ని అని. మరి ఉన్నవాటను వాస్తవాన్ని చెబితే మరి మీకు బాధ ఎందుకు? దేవుని బిడ్డలు ఏం చేయాలంటే, నెక్స్ట్ టైం అంటే వచ్చే వారం నేను తప్పక ఆరాధిస్తాను, నాని మోగిలేనన్ని బరువైన వాగ్దానాలు నేను దేవుడిచ్చినవి తీసుకెళ్తాను అని అనుకుంటే అది సంతోషం. అంతేగాని ఇదిగో నన్ను పట్టించారు, అస్తమానం నా గురించే బోధ చేస్తున్నారు, ఇంక ఈయనకేం పని లేదు అని అనుకుంటే అది మీ ఇష్టం. యిర్మీయా చాలా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు, అందుకని అందరికీ చేడయ్యాడు. చూడండి 7వ అధ్యాయంలో 25వ వచనము నుండి చదువుదాము. మీ పితరులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకు నేటి వరకు మీరు వెనుక తీచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలను నా సేవకుల మీదకు పంపుచు వచ్చాను, వారు నా మాట వెనుకై ఉన్నారు, చెవియొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు. చూడండి ఎప్పుడెప్పుడు చెప్పారట, అనుదినము అంటే ఎవ్రీడే, ప్రతిరోజు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు, ఉదయాన్నే లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి చెప్తున్నారు. ఐగిప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీచునే వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు దేవుణ్ణి నమ్ముకొని? మీరు మారారా అంటే మిమ్మల్ని కాదులేండి, మీరు భయపడకండి. దేవుని వాక్యం రెండంచులు గల ఇలాంటి ఖడ్గము కంటేను పదునైంది వాడి గలదట. ఇట్ విల్ గో రైట్ అవే ఇన్ టు ది హార్ట్. నిజమే అనిపించేలా వాక్యం అంత భయం కలిగిస్తుంది.
వినేవారిని. నిజమే, ఇక్కడ మనం చూస్తే రోజు వెళుతున్నా ఏదో ఒకరోజు రెండు రోజులు అవిధేయులుగా ఉండడం కాదు. ఐగిప్తు దేశంలోంచి బయటకు వచ్చిన దినం మొదలుకొని ఈరోజు వరకు వాళ్ళు వెనుకు తీస్తూనే వచ్చారు. మాట వినలేదు, చెవియొగ్గలేదు, మెడవంచలేదు, మనస్సును ఏం చేశారట? ఇక ఎందుకు చెప్పాలి వాక్యం అని అనుకుంటున్నాడు ఆయన. ముండే అయిపోయారు. 17:23 ఉంది ఇలా అని. ఇక చూడండి 11:19 నేను వదకు తేబడుచుండు సాధువునై గొర్రె పిల్లవలే ఉంటిని. వాళ్ళందరూ అంటున్నారట, మనము చెట్టును దాని ఫలమును కూడా చంపేద్దాం రండి, నశింపజేద్దాం రండి. ఇక యిర్మీయా పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వారిని నిర్మూలము చేయదము రండి అని చెప్పి వారు నా మీద దురాలోచనలు చేస్తున్నారు. నేను దాన్ని తెలుసుకోలేకపోయాను అంట ఉన్నాడు. వాక్యం చెప్పి ప్రజలను ఆయన రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంటే వీళ్ళట నశింప చేద్దాం రండి, అతని పేరు మాసిపోయేలా చేద్దాం రండి, నిర్మూలన చేద్దామని దూరాలోచనలు. 21 నీవు మా చేత చస్తావు, అలా చెప్పకూడదు, దేవుడు చెప్పినవన్నీ మాకు చెప్పద్దు, మాకు అనుకూలమైనవి చెప్పు. నీవు కానీ కఠినంగా వాక్యం చెప్పావా, నిన్ను చంపేస్తాం జాగ్రత్త అని అన్నాడు. ఎవరికి పట్టింది, ఎవరికి అవసరం? దేవుడు చెప్పిన మూలానే యిర్మీయా వచ్చి దేవుని మార్గాన్ని ఉన్నదిన్నట్టు చెబుతున్నాడు. కానీ వీళ్ళందరికీ చాలా కోపం వచ్చేసిందట. అతని పేరు మాసిపోయేలా చేద్దాం, ఆ పండును మాత్రమే కాదు ఫలమును చెట్టును కూడా లేకుండా అని అతని మీద ఎన్నో దురాలోచనలు చేస్తున్నారట. నా చేతిలో చచ్చిపోతామని అన్నారు. ఎన్ని అన్నా ఆ భక్తుడు అలాగే ఓర్చుకున్నాడు. 18:1 రండి, 23 చూడండి. నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది. ఆయన్ని చంపేయాలని ప్రయత్నం ఆలోచిస్తున్నారట. పోనీ యిర్మీయా వాళ్ళకేమైనా హాని చేశాడా? మీరు మారు మనసు పొందనేడేలా ఇలాగే నశించిపోతారని చెప్పాడు, దానికి వారు తప్పుపట్టారు. 12:6 నీ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నాను వారిని నమ్మకూడదు. బయట వాళ్ళు కాదండి, ఎవరట? సొంత ఇంటి వాళ్ళే, సొంత సోదరులే, తండ్రి ఇంటి వారే ద్రోహం చేస్తున్నారు, గేలి చేస్తారు. ప్రభు చెప్పాడు, మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, వెలివేయబడతారు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతారు. మనం ప్రత్యేకంగా ఉండకపోతే మన భక్తి సరి అయింది. సొంత మనుషుల చేతనే మనం ఏమి చేయాలట? వెలివేయబడాలి. ఇక 20 చూడండి, యిర్మీయా ఎలాంటి కష్టాలు పడ్డాడో. 2 ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి యెహోవా మందిరం ముందు ఉన్న బెనియ మీద నుండి గుమ్మములో నుండి బొండలో అతన్ని వేసేశారు. ఆయన పాపి అని దెబ్బలు తినలేదు, దేవుని పక్షంగా రోషంగా మాట్లాడినందుకు అతన్ని కొట్టి బొండలో వేసేశారట. 7 చూడండి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి. దినమెల్లా అంటే అసలు ఘనత లేదు, ఎప్పుడు అవమానంతోనే అతను జీవించాడట. నవ్వుల పాలయ్యాడు, అందరు అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. 8 బలత్కారము, దోపుడు, అవమానము, అపహాస్యము. ఇంత కష్టం దేవుని సేవ చేయడం ఇలాగైతే చాలా కష్టం. దినమెల్లా నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతు ఆయను, బలత్కారం చేస్తున్నారని చెప్తున్నాడు. 10 చూడండి, నలుదిక్కుల భయము, అనేకులు గుసగుసలాడుట వింటిని.
దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేము చాటించమందరు. అతడు ఒకవేళ చిక్కబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని, శత్రువులు కాదు ఇంటివారే స్నేహితులే, ఎప్పుడు పడిపోతాడా ఎప్పుడు చిక్కించుకుందామా అని చూస్తున్నారట. వాళ్ళు ఎప్పుడు పడిపోతాడా అని ఎదురు చూస్తున్నారట. ఎంత విచారకరమైన విషయము. 26వ అధ్యాయంలో 8-9 వచనాలు, జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులు ప్రవక్తలు జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు అంటున్నారు. వాక్యమంతా విన్నారు, విని ఏమంటున్నారట, నీకు తప్పక మరణశిక్ష విధిస్తాం అని అంటున్నారు. దేవుని మార్గాలు అర్థం చేసుకునేటంత హృదయం మీ దగ్గర ఉందా? సమర్పణ అంటే ప్రాణత్యాగం చేసే సమర్పణ ఉండాలి. మనం ఏదో 10 రూపాయలు ఇవ్వడాకే మనకు చాలా కష్టం. ఇంత కష్టపడి యిర్మీయా ప్రభు పక్షంగా మాట్లాడి దినమంతా వాక్యం చెప్పి రోజు పొద్దున్న వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చీదరించుకున్న ఎగతాళి చేసిన స్నేహితులే అలా తనని బాధ పెట్టిన తాను మరి అలాగే చెప్తూ వచ్చాడు. అతనికి మిగిలింది చీవాట్లు, హేళన, అపహాస్యం, చంపండి 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 అని చెప్పని. ప్రజలు వాళ్లను మెప్పించే బోధలు చేస్తే వాళ్ళు కానుకలు ఎన్ని ఇస్తారో ఎన్ని ఇస్తారో. అయితే వాళ్ళని ఎప్పుడైతే సరిచేసామో వెంటనే వాళ్ళకి కోపం, ఇలా చెప్తే ఎలాగా, మమ్మల్ని అలా నేస్తే ఎలాగా అని అంటారు. ఇక ఆనాడు యిర్మీయాని ఎలా బాధపెట్టారో సత్యం కోసం నిలబడిన భక్తుల్ని కూడా అలాగే లోకం బాధపెడుతుంది. పట్టుకొని నీకు మరణశిక్ష ఎందుకు అలా చెబుతున్నావు అని అంటా ఉన్నారు. 32వ అధ్యాయం చూడండి, ఎన్ని కష్టాలు పాపం ఆయనకి. 32:5 మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేలా ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. చూసారా, వీళ్ళు దేవుడు చెప్పినట్టు చేయకుండా యుద్ధానికి వెళ్తున్నారట. యిర్మీయా చెప్పు మాకు జయం వస్తుంది రాదో చెప్పు అని అన్నారు. నేను స్లిప్స్ రాస్తున్నాను, కాపీ కొడుతున్నాను, నేను పాస్ అవుతాను లేను చెప్పు అని ప్రార్థన చేయడం ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు సేవకుడు ఏం చెప్పాలి? ఒకవేళ నువ్వు పాస్ అయినా నీకేమి రాదు, దొంగగా కాపీ చేసి రాస్తే పాస్ అయినట్టు కాదు, కష్టపడి చదివి నీతిగా పాస్ అవ్వాలి, అది పాస్ అయినట్టు లెక్క. ఇలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నీవు ఇప్పుడే దేవత గుడికెళ్ళి దానికి మేకను బలిచ్చి ఆ దేవత సహాయం కోరి ఇక్కడికి వచ్చావు, దేవుడు సహాయం చేయమని అడుగుతున్నావు, దేవుడు నీకెందుకు సహాయం చేస్తాడు, ఓడిపోయి వస్తావు చూడన్నాడంతే. ఆ మాట ఇష్టం అవుద్దా చెప్పండి? రాజు రెడీ అయిపోయి వచ్చాడు, మనం యుద్ధానికి వెళ్ళిపోతున్నాం, మనకు జయం వచ్చేయాలి. ఆ దేవత సంబంధించిన వాళ్ళందరూ, ఓ రాజా వెళ్ళు, నువ్వు జయోత్సాహంతో దిగి వస్తావు, వెళ్ళు వెళ్ళు అన్నారు. యిర్మీయా ఒక్కడే, నీవు ఓడిపోతావు జాగ్రత్త అన్నాడు. వాస్తవాన్ని చెప్పాడు. వాళ్ళందరేమో రాజు చచ్చిపోతే మనకెందుకు, గెలిస్తే మనకెందుకు, మనం ప్రస్తుతానికి మాత్రం జయము జయము అన్నాం అంతే. చూసారా, 450 మందేమో ఒకే మాట జయము జయము, ఒక్కడు ఏమంటున్నాడు, నీవు జయమునందవు, నీవెందుకు అలాంటి మాటలు చెప్తావు, ఆశీర్వాద బోధలు ఎందుకు చెయ్యవు, మారు మనసుకు సంబంధించిన బోధలు చేస్తావెందుకు, ప్రజల్ని నవ్వించకుండా ఏడ్పిస్తావెందుకు అని వాళ్ళందరూ ఆయన మీద తిరగబడ్డారట. చూడండి 38వ అధ్యాయం 4వ వచనం, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయవలనని వానికి మరణశిక్ష విధింపుము. 4వ వచనం చివరిలో,
నష్టము కోరేవాడే కానీ క్షేమము కోరేవాడు కాదు. మీరు మారు మనసు పొందని ఎడల చచ్చిపోతారు, నరకంలో పడిపోతారు జాగ్రత్తగా అని చెప్పడం కూడా తప్పే. ఒక ఆయన అన్నాడు, ఇలా చెప్తే మీ దగ్గరికి ఎవరు వస్తారండి, రాకపోయినా పర్వాలేదు, నేను ఇర్మి అవ్వాలే, దేవుడు చెప్పిన దాన్ని చెబుతాను కానీ ప్రజల్ని సంతోషపెట్టే బోధ నేను చేయను. ఇష్టమైన వాళ్ళే వస్తారు, మారు మనసు పొందాలనుకున్న వాళ్ళే వస్తారు. ఈ రోజుల్లో ఇర్మియా వలే సేవ చేసేవాళ్ళెవరు? ఈ రోజుల్లో మీ కుటుంబ సభ్యులందరూ ఒక పక్క వెళ్ళిపోగా మీరొక్కరు సత్యం కోసం అరే దేవుడు పక్షంగా నిలబడగలరా? మీ కుటుంబీకులందరూ మిమ్మల్ని ద్వేషించవచ్చు, ఊరుకో నోరు మూసుకో ఎలాగంటే ఎలాగ పుండు, పాస్టర్ అలాగే చెప్తాడు ఇప్పుడు ఇలా చేయకపోతే ఎలాగా, మీరు కావాలంటే చేసుకోండి, నాకు అలాంటి అన్యుల ఆచారాలు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను చేయను అని నువ్వు నిలబడగలవా దేవుడి పక్షంగా? కెన్ యూ స్టాండ్ ఫర్ ద ట్రూత్? నువ్వు ఒక్కడమైన ఇర్మియా కోసం ప్రభు పక్షంగా నిలబడగలవా? నా ప్రాణం తీసేసినా పర్వాలేదు, నన్ను గోతులో వేసేసినా పర్వాలేదు, నాకు తినడానికి మంచి ఆహారం లేకపోయినా పర్వాలేదు, నన్ను నా బంధుమిత్రులు స్నేహితులు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నేను సత్యం కోసమే నిలబడతాను అని నిలబడతావా? ఒక సమయం వచ్చింది దేవుడు చేస్తానన్న కీడు చేయడానికి పూనుకున్నాడు. అశీరీలు వచ్చారు, బబులోను నివాసులు వచ్చారు, అందరూ ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఎదిరించిన వాడిని వేసేశారంతే కత్తితో, రక్తపాతం అయిపోయింది యెరూషలేమంతా. యూదా ప్రజలందరూ లాక్కొని పోబడుతున్నారు, కర్రతో కొట్టి వాళ్ళందరూ బందీలుగా తీసుకొని పోబడుతున్నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు ఇర్మియా. నేను చెప్పాను ఇర్మియా ఒక్కడే ఉండిపోయాడు, అందరూ బబులోను చెరకు లాక్కొని పోబడ్డారు. ప్రభు రాకడొచ్చినప్పుడు సత్యంగా నిలబడిన నువ్వు ఒక్కదానివే ఒక్కడవే ఉంటావేమో, మిగతా వాళ్ళందరూ ఈ సిగరెట్ తాగేవాళ్ళు, చుట్ట తాగేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, తిండిబోతులు, నిద్రపోతులు, సుఖాన్ని కోరుకున్నవారు, ఎప్పుడో ఆదివారం దేవుడిని జ్ఞాపకం చేసి వీళ్ళందరూ వెళ్ళిపోవలసిందే, నరకంలోకి వెళ్ళిపోవలసిందే. దేవుడు పేరు చెప్పుకొని కానుకలు ఇస్తున్నాను కదా, గుడికి వస్తున్నాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, ఇంకేం చేయను? దేవుని మార్గాలు ప్రతిరోజు నువ్వు వింటున్నావు, ఇంకెందుకు అడుగుతావు ఏం చేయమని? మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కోసం ఎంచుకున్నారు. ఈ చర్చికి రారు జనం, గంట కార్యక్రమం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నాకున్న రక్తమంతా సేవ కోసం, వాక్యం చెప్పడం కోసం నేను వెచ్చిస్తున్నాను. ఆయన నన్ను ఎవరు ఇష్టపడరు, నన్నెవరు కోరుకోరు, నన్నెవరు అభినందించరు, నన్నెవరు మీటింగ్కి పిలవరు. ఎందుకంటే ఎందుకు ఆ భాష, ఎందుకు ఆ స్టైలు? వాక్యం బోధించు. ఇర్మి అవ్వాలి బ్రతుకు, యెషయా అవ్వాలి బ్రతుకు, పౌలు వలె జీవించు అని చెప్తుంటే వాళ్ళ గిట్టక మా గాలి తీస్తున్నాడు ఈయన, ఈయన కానీ మా సభలకు పిలిచామంటే ప్రజలకు మమ్మల్ని పట్టిస్తాడు, మా తప్పులన్నీ చెప్పేస్తాడని నన్ను పిలవరు. ఎవరు పిలవక్కర్లేదు, నేను రాను కూడా. ఆనాడు ఇర్మియా కాలంలో ప్రజలు ఇర్మియాను ఎలా ద్వేషించారు, సత్యం చెప్తున్నందుకు మీరు కూడా నన్ను ద్వేషిస్తారా? మేమెందుకు ద్వేషిస్తామండి అంటే మీరు సత్యం పక్షంగా నిలబడడం లేదంటే ద్వేషించినట్టే లెక్క. ఇక్కడ విన్న విషయాల పక్షంగా మీరు నిలబడడం లేదంటే, సత్యం పక్షంగా మీరు పోరాడడం లేదంటే మీరు కూడా రాజీ పడిపోయినట్టే లెక్క. ఏం వదిలేశారు చెప్పండి? సినిమాలు మానేయమని రోజు చెప్తున్నాను, మీలో ఎవరైనా మానేశారా సినిమాలు చూడడం? మానలేదు. ఎందుకంటే ఆనాడు ఇర్మియా కాలంలో వాళ్ళు ఎలా వినలేదో ఇప్పుడు కూడా వినమంతే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు క్రైస్తవులుగా ఉన్నారు, రవ్వంత మార్పు లేదే. ఆనాడు బబులోనీయులు వచ్చేసి వీళ్ళని తీసుకెళ్ళిపోతారని చెప్పాడు ఇర్మియా, అలాగే జరిగింది. వాళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ కొట్టుకొని చంపుకొని తీసుకెళ్ళిపోయారు. అక్కడ మనం చూసాం, ఎక్కడికి పంపమంటావు అంటున్నారు వాళ్ళు, ఎక్కడికి పోవాలా,
అని రెండవ వచనంలో చెప్తున్నారు చూడండి, 15:2 మేము ఎక్కడికి పోదుము అని వారు అడిగితే ఎలా చెప్పు? దేవుడు చెప్తున్నాడు చావునకు నియమింపబడిన వారు ఎక్కడికి? చావుకు. ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలెను. మనం దేవుని సమయం ఉండగానే, కృపాకాలములో ఉండగానే దేవునికున్న రోషము, యిర్మీయాకున్న రోషము మనం కలిగి ఉండి, ఇక చాలు జీవించిన నటన జీవితం, ఇక నుండైనా ప్రభుపక్షంగా సత్యం పక్షంగా ఉందాం, ఇక చాలు ఆడిన అబద్ధాలు, ఇక చాలు జీవించిన కంపు జీవితం, ఇక చాలు స్వార్థం, నేను ప్రభు కోసం బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, రోషంగా బ్రతుకుతాను, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, నా సొంత వాళ్ళు అందరూ నన్ను వదిలేసినా పర్వాలేదు, ప్రభు కోసం నేను ఒక్కదానైనా ఒక్కడైనా బ్రతుకుతాను అనే రోషం నువ్వు కలిగి ఉంటే నీ భక్తి నిన్ను రేపు రాబోయే శ్రమల నుండి, ఆయన సిద్ధపరిచిన నరకాగ్నిగుండము నుండి నిన్ను తప్పిస్తుంది. శద్రకు మేషకు అబెద్నెగో దానియేలు నలుగురు మాత్రమే ఆ కల్దీయ దేశంలో నిష్టగా నిలబడ్డారు ప్రభు కోసం. దేవుడు వారిని తప్పించాడు, దేవుడు వారిని కాపాడాడు. వారు నలుగురు చూపించిన విశ్వాసం వల్ల దేశమంతా మార్పు చెందేలా చేశారు. మరి నీలో అలాంటి రోషం ఉందా? ప్రభు కోసం నీవు నిలబడగలవా? 16 చదువుకుందాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును. నాతో చెప్పండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. నేను చెప్పమన్నా మూలాన చెప్పారా లేక నిజంగా చెప్పారా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి. దొరకడం అంటే ఏంటి? దొరకడం అంటే ఏదో డబ్బు కట్ట దొరికినట్టే. ఏదైనా బంగారం దొరికిందనుకోండి మనకి, మనం ఎందుకు లేని ఊరుకుంటామా? ఊరుకో. ఏదైనా వస్తువు దొరికితే మనం ఎంత సంబరపడిపోతామో, ఎంత ఆనందిస్తామో, భలే నా కోసమే భలే అట్టే పెట్టుందని అనుకుంటాం. అయితే దొరుకుట అంటే మనకు అందుబాటులో మన కాళ్ళ దగ్గరికి రావడం. దేవుని వాక్యము నాకు దొరకగా నేనేం చేశాను? భుజించాను. ఎందుకు భుజించానంటే నీ మాటలు నాకు సంతోషం నా హృదయానికి ఆనందం. ఇశ్రాయేలీయులు మన్నా ఎప్పుడు కురుస్తుందో అని ఎంతో ఆశతో ఎదురు చూసేవారు, ఉదయాన్నే వెళ్ళి మన్నాను ఏరుకొని భుజించేవారు. దొరికింది అంటే వాళ్ళు కష్టపడి సిద్ధపరుచుకున్న ఆహారం కాదు, దాన్ని దొరికింది అనరు. కానీ మనది కానిది ఎవరో మన కొరకు సిద్ధపరిచిన దాన్నే మనం ఏమంటాం? బలి దొరికిందిలే, బలి ఛాన్స్ అంటాం. కనుక దేవదూతలు భుజించే ఆహారం